హారిస్బర్గ్ నగరంలో ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్ కమ్యూనిటీ సింఫోయిజం ఘనంగా నిర్వహించారు. గవర్నర్ టామ్ వోల్ఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు కమ్యూనిటీ వారే కాకుండా ఇతర రాష్ట్రాల వారు, ఆసియా దేశాల జాతీయులు హాజరయ్యారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై కులంకషంగా చర్చించారు. స్కూల్లో జాతి వివక్షత ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో చిన్నారులకు తెలియజేశారు. నేను హారిస్బర్గ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. నా పేరు లక్ష్మణ్ బుద్ధినేని. ఇవాళ ఇక్కడ హారిస్బర్గ్ నగరంలో క్యాపిటల్ పక్కన స్టేట్ మ్యూజియంలో ఇవాళ ఏపీఐ ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ వాళ్ళందరం కలిపి ఇక్కడ ఒక అలవెన్స్ అనే సింపోజియం మేము అందరం అటెండ్ అయినాము. ఈ కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ లైక్ ఓపియాయిడ్ అడిక్షన్, సెక్షువల్ అబ్యూజ్, బుల్లింగ్, మైక్రో అగ్రెషన్, డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూజ్, గ్యాంబ్లింగ్ అడిక్షన్, ఈ టాపిక్స్ అన్ని గురించి వేరియస్ స్టేట్ ఏజెన్సీస్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి మనం ఎడ్యుకేట్ చేసి దాని తర్వాత మనకు చాలా రీసోర్సెస్ కూడా కల్పించినారు. దిస్ ప్రోగ్రామ్ అంటే హారిస్బర్గ్ తెలుగు అసోసియేషన్కి దీని మాకు ఇన్విటేషన్ వచ్చింది ఈ ప్రోగ్రామ్లో అటెండ్ కావాలని. అండ్ వీ ఆల్సో డిడ్ పార్టిసిపేట్ చేయడమే కాకుండా మన చాలామంది తెలుగు వాళ్ళు దీంట్లో వచ్చి చాలా బెనిఫిట్స్ పొందినారు. ఎవరన్నా అంటే రీసోర్సెస్ కానీ లేకపోతే హెల్ప్ కానీ, ఎట్లాంటి ఏదన్నా విక్టిమ్స్, ఇట్లాంటి విక్టిమ్స్కి ఇట్లాంటి హెల్ప్ చాలా హెల్ప్ఫుల్ అయింది. సో వీ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ. దీన్ని కోఆర్డినేట్ చేసిన మన టిఫ్నీ లాసన్, తను గవర్నర్ టామ్ ఉల్ఫ్, మన పెన్సిల్వేనియా గవర్నర్ టామ్ ఉల్ఫ్ ఆఫీస్లో తను సెక్రటరీగా పనిచేస్తున్నారు, ప్లస్ చిమ్లి వెంకటాద్రి గారు అండ్ జయంత్ వెంకటాద్రి గారు అండ్ బసవ, చాలామంది కమిషనర్స్ ఉన్నారు ఇక్కడ, మీనా గారు, వీళ్ళందరూ మన తెలుగు అసోసియేషన్కి చాలా సపోర్ట్ చేసినారు. సో అండ్ వీ ఆల్సో గెయిన్డ్ సో మచ్ ఫ్రమ్ దిస్. అండ్ ఈ అసోసియేషన్కి ఇంకొక కమిషనర్ సుకన్య ముఖర్జీ గారు కూడా దానికి చాలా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో తను పెద్ద పాత్ర వహించినారు. సో వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు హర్. ఇది మంచి కమ్యూనిటీకి వెరీ అవేర్నెస్ ప్రోగ్రాము. We want to thank you from Harrisburg Telugu Association. Wholeheartedly, we want to thank them. I was in the planning committee. API symposium ki, API Asian Americans of Central Pennsylvania, Pacific Islanders. And deentlo all the secretaries, state government officials, and andaru vachi vallu entha help is available out there for Asian Americans. Adanta vallu workshops petti. అవంతా ఇట్ వాజ్ జస్ట్ ఇన్క్రెడిబుల్ అండి. వాట్ ఈస్ అవైలబుల్ అవుట్ దేర్ ఫర్ హెల్ప్ ఇన్ ఆల్ ద సెన్సిటివ్ టాపిక్స్ లైక్ ఓపియాయిడ్ క్రైసిస్ అయినా, సెక్షువల్ అసాల్ట్ అయినా, డొమెస్టిక్ వైలెన్స్ అయినా, అండ్ సంథింగ్ లైక్ దిస్ అందరికీ హెల్ప్ అయ్యేది, టు బీ పార్ట్ ఆఫ్ ఇట్, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ వన్ గ్రేట్ థింగ్ ఈజ్ మన తెలుగు పిల్లలు లాట్ ఆఫ్ యూత్ వాలంటీర్ చేసినారు దీనికి, విచ్ ఇస్ ఎక్సలెంట్. ఇట్స్ నైస్ టు సీ లాట్ ఆఫ్ యూత్ కమింగ్ ఇన్ టు దీస్ థింగ్స్ అండ్ పార్టిసిపేటింగ్ అండ్ వాంటింగ్ టు లెర్న్ టు సీ వాట్ ఈస్ అవుట్ దేర్ టు హెల్ప్ దెమ్. ఇట్స్ రియలీ గుడ్ అండి. సో ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్స్ రియలీ రియలీ ఎ గ్రేట్ సింపోజియం. మై నేమ్ ఇస్ టిఫ్నీ చెంగ్ లాసన్ అండ్ ఐ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ సర్వింగ్ యాజ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ పెన్సిల్వేనియా గవర్నర్ టామ్ వోల్ఫ్స్ కమిషన్ ఆన్ ఏషియన్ పసిఫిక్ అమెరికన్ అఫేర్స్, జాయిన్డ్ హియర్ బై కమిషనర్ టామ్ లీ. అండ్ వెరీ ఎక్సైటెడ్ to be here today with members of our planning committee. Thank you so much to Mana TV 5 for covering the symposium. Today we talked about incredibly complex and difficult issues such as the opioid epidemic, as well as sexual assault and domestic violence, bullying and microaggressions that affect our Asian American and Pacific Islander communities here in Pennsylvania. Very grateful to all of the diverse Asian American and Pacific Islander communities who came out today. We not only had members of the Telugu community, but we had other Indian communities represented, as well as Chinese communities, Vietnamese communities, Korean, Bhutanese communities, and so just a diverse showing of Asian Americans from across the
actually the whole state of Pennsylvania. We were excited to be able to have members of the administration, as well as state agencies, local agencies, and nonprofit providers who work on these topics come provide resources and share information with our community. So thank you so much for being with us. My name is Meena Lakshmi Kantan. Everyone said a lot about this symposium. My own thought is, I thank the governor and this government for taking an initiative and giving us an awareness and a place and ideas where to go if we ever come across such issues. And I think that is first of its kind. So I'm very thankful to the governor and its initiative for this. I'm Samyukta Ravi, and I was one of the volunteers for this event. And I think having events like this in the community and getting so many volunteers, youth volunteers involved in this, is really important to kind of keep this going and keep this alive, and also to kind of spread awareness of this so people feel like it's a safe spot and something kind of substantial and reliable that they can come back to every year. So I'm really, really thankful for the opportunity and really proud to be part of this. My name is Jayanth Venkatadri. We're very proud to be a part of the planning committee that Tiffany Lawson has organized this great symposium. I grew up in this area. I've lived here for more than 40 years. I've never seen a symposium of such magnitude planned for the Asian Americans and Pacific Islanders. And this is the main initiative that Governor Wolf has taken, and I'm very proud to say that it's well attended. And I want to thank Governor Wolf for making this event possible so we can be part of. Thank you. Per Srinivas Bandin, you know, one of the director for HTA, Harrisburg Telugu Association. And today, this Asian American Pacific Islander Symposium attend aina vallandarki thanks cheppalani undi. Plus, idi lot of educational activity andi, like youth volunteers, they wholeheartedly volunteered and chala baga ayyindandi idi. So nenu attend aina one of the section opioid crisis meeda. This is like a very important andi. Ippudu youth, they really have to understand all the consequences of all these bad activities. So attending activities like that and conducting activities like that will educate a lot of people. So I'm really thankful for all this kind of workshop. Hello, my name is Tom Lee. I serve as vice chair of Governor Wolf's Asian Advisory Commission. One of the things that we've tried to achieve through today's symposium is to address injustice, even though it's microaggression, bullying, opioid. Oppression, injustice can be economic injustice, can be social injustice. And so today, what we've done here in Harrisburg is bringing many different groups, a dozen plus different communities together. What we are trying to do is actually a civil rights movement. That's happened here in Harrisburg today. We've had individuals from Philadelphia and Pittsburgh that asked us, how did you do this? We have tried this for decades and decades. So what we are doing here is a civil rights moment. And I want to thank everyone for their time and collaboration, because what we are doing here today is historic. And so we have taken the first step as coming together as a community, and I'm very proud to be part of that. Hello, my name is Baso Shankar. I'm one of the directors in Harrisburg Telugu Association. Here, this symposium, Governor Tom Wolf, administration, chairman, the commissioners, and the planning committee, they worked very hard to organize this this symposium, and it's very successful. And this is, as Tom said, like it's a starting, and in future we would like to see these kind of things more. And mainly like a lot of Indian community, Chinese community, different parts of the Asian organization representatives and people attended this, and it is a grand success. And I would like to thank Tom Wolf's administration and everybody, all the planning committee members and volunteers, and to make this success. Mr. M. Ravi, I was one of the volunteers here at this event. I've lived in Pennsylvania for close to 20 years, and every single year they do something new to make me proud to be a citizen of the state. This is the symposium showed me that there's hundreds of people in the state that care about minorities, that care about these issues, and I look forward to seeing what we continue to do.